నమస్తే నా పేరు డాక్టర్ విఘ్నచరణ్ చరణ్ అండ్ వాస్కులర్ సర్జన్ అపోలో హాస్పిటల్ నెల్లూరు ఈరోజు గుండె సర్జరీ సంబంధించిన కొన్ని సమస్యలకి పరిష్కారం చెప్పబోతున్నా డాక్టర్ గారు గుండె సర్జరీ అంటే ఏమిటి ఎన్ని రకాలుంటాయి గుండె సర్జరీ అంటే పుట్టిన పాప నుంచి ఎనభై ఏజు దానికి పైకి ఉన్న వాళ్ళకి కూడా హార్ట్లో ఏదైనా సమస్యలు ఉంటే దానికి చేసుకున్న సర్జరీని గుండె సర్జరీ అంటారు ఇది రెండు రకాలు పడతాయి ఒకటి ఓపెన్ హార్ట్ సర్జరీ ఇంకొకటి బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏమంటే హార్ట్ లోపల ఉన్న సమస్యలకి చేసుకున్న సర్జరీ అదేమంటే హార్ట్లో హోల్ ఉండడం కవాట్లో ఉన్న ప్రాబ్లం గాను ఉంటే దాని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు అదే హార్ట్ మీద ఉన్న రక్తనాళాలకి బ్లాక్లు వచ్చినప్పుడు దాని బైపాస్ దాన్ని చేసుకున్న సర్జరీని బైపాస్ సర్జరీ అంటారు డాక్టర్ గారు బైపాస్ సర్జరీ అంటే ఏమిటి ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు బైపాస్ సర్జరీ అంటే ఏమంటే ఒక పేషెంట్ ఆయాసం కానీ చెస్ట్ పెయిన్ కానీ ఉన్నప్పుడు హాస్పిటల్కి వస్తే వాళ్ళకి మొదట్లో ఈసీజీ టెస్ట్ కానీ ఎక్కువ టెస్ట్ కానీ తీస్తారు దాంట్లో తేడాలు ఉన్నప్పుడు మనం యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేస్తాం యాంజియోగ్రామ్ టెస్ట్ అంటే ఏమంటే హార్ట్లో మూడు నరాలు మెయిన్గా రక్తం ఇస్తుంది రైట్ సైడ్లో ఒకటి లెఫ్ట్ సైడ్లో రెండు దాంట్లో ఎంత బ్లాక్స్ ఉన్నాయి అని కనుక్కొనడానికి టెస్ట్ యాంజియోగ్రామ్ టెస్ట్ అంటారు దాంట్లో ఎంత బ్లాక్ ఉందో దాన్ని తగ్గినట్టు మనం ట్రీట్మెంట్ ఇస్తాం యాభై శాతం కింద బ్లాక్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్తో ట్రీట్మెంట్ ఇస్తాం అదే డెబ్బై పర్సెంట్ పైక బ్లాక్ ఉందంటే ఒక పాయింట్లో ఉందన్నప్పుడు మనం స్టెంట్ పెడతాము అదే మూడు నరాల్లో బ్లాక్ ఉన్నప్పుడు కానీ ఏదైనా నరాలు పూర్తిగా క్లోజ్ అయినప్పుడు కానీ మనం ఫస్ట్ బైపాస్ సర్జరీ చేస్తాము అంటే నరాలకి సంబంధించిన రక్తం తగ్గిపోయినప్పుడు మనం దానికి ఒక ఆల్టర్నేటివ్ సైడ్ నుంచి రక్తం ఇస్తున్నాము అది బైపాస్ చేసే వేళ దీని బైపాస్ సర్జరీ అంటాము ఈ బైపాస్ సర్జరీ అనేది ఎవరికైనా ప్రాబ్లం ఉందని యాంజియోగ్రామ్ లో మనం తీసుకున్నామో వాళ్ళందరికీ చేసుకోవాల్సిందే డాక్టర్ గారు బైపాస్ సర్జరీ అనేది రిస్క్ సర్జరీనా సర్జరీ తర్వాత వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మత్తిచ్చి చేసిన ఏ సర్జరీ అయినా రిస్క్ ఉన్న సర్జరీయే అది మనం గుండెకి అని చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది రిస్క్ లేకుండా లేదు కానీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా మనం రిస్క్ దీని చాలా దీంట్లో తగ్గించి చేస్తున్నాము సో అందువల్ల బా గుండె సర్జరీ అని ఎవరు భయపడాల్సిన ఇది లేదు సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ దాదాపు ఐదు నుంచి ఏడు రోజుల వరకు హాస్పిటల్లో ఉండాలి దాని తర్వాత మేము ఇంటికి పంపిస్తాము వాళ్ళతో రొటీన్ యాక్టివిటీస్ వాళ్ళ పనులు అన్ని వాళ్ళే చేసుకోవచ్చు ఒక ఫోర్ వీక్స్ కొంచెం రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీలో ఉండాలి దాని తర్వాత వాళ్ళ పనులు అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు ఆపరేషన్ ముందు వాళ్ళు ఏమేం పనులు చేసుకున్నారో అన్ని పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఏం జాగ్రత్తలు ఉండాలంటే ఒకవేళ పేషెంట్కి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వాడాలి ఆహారం ఆరోగ్యంగా తినాలి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకోవాలి స్మోకింగ్ మరియు ఆల్కహాల్ స్టాప్ చేయాలి ఇది మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు అందరికీ బైపాస్ సర్జరీ అంటే చాలా భయం ఉంటుంది ఎందుకంటే అందరి మధ్యలో గుండె సర్జరీ అన్నప్పుడు సలో పెద్ద సర్జరీ దాన్ని చేసుకుంటే మళ్ళీ మనకి లైఫ్లో మనం నార్మల్గా ఉండలేదు అన్న భయం ఉంటుంది కానీ అదంతా ఏం లేవు మన గుండె సర్జరీ చేసుకున్న తర్వాత మనతో లైఫ్ నార్మల్గా అందరిలాగా మనం ఉండొచ్చు ఇంకొక విషయం ఏమంటే ఈ గుండె సర్జరీ చేసుకున్న తర్వాత మనం చాలా సంవత్సరాలకి ప్రాబ్లమ్స్ లేకుండా మనం బతుకుండచ్చు ఇప్పుడు మన వరల్డ్లో చూసుకునే స్టాటిస్టిక్స్ ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా కుండ సర్జరీ అయిపోయిన తర్వాత బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దానికి మనం షుగర్ కంట్రోల్ బాగా పెట్టుకోవాలి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడాలి సో మనం ఎప్పుడూ మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటారు అంటే మనం ఆహారం కానీ మనం హెల్త్ విషయం కానీ మనతో లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్సర్సైజ్లు అన్నీ మనం చేసుకుంటే మనకి మళ్ళీ ప్రాబ్లమ్స్ రాదానికి దూరం అవుతుంది అందువల్ల మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ పేషెంట్లు నా దగ్గర అడిగే సమస్య ఏమంటే షుగర్ ఉంటే మనం ఆపరేషన్ చేసుకోకూడదా డాక్టర్ అని కానీ ఈ మీకు అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే షుగర్ వల్లనే షుగర్ ఒక ఇంపార్టెంట్ రీజన్ బైపాస్ సర్జరీ అవసరం ఉండడానికి షుగర్ ఒక ఇంపార్టెంట్ రీజన్ అందువల్ల షుగర్ ఉంటే మనం సర్జరీ చేసుకోకూడదు అన్నది ఏం లేదు మనం షుగర్ ఉన్న వాళ్ళకే మనం కేర్ఫుల్గా చేయాలి కొంచెం షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకొని మనం చేసుకోవాలి ఇంకొక విషయం వాళ్ళు ఏం చెప్తారు సర్జరీ అయిపోయిన తర్వాత మేము ఏం వెయిట్ లిఫ్ట్ చేయకూడదు ఏం పనులు చేయకూడదు అని అది కూడా తప్పు మనం సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవాలి ఇది నేను ముందే చెప్పాను మీకు అందరూ నాతో అడిగే ఇంకో విషయం ఏమంటే ఆపరేషన్ అప్పుడు కాల్లో చాలా పెద్దగా కట్ చేస్తారు చేయిలో పెద్దగా కట్ చేస్తారు అదన్నీ తర్వాత మనం ఎలా ఉండాలి అని అంత పెద్ద కట్స్ ఏం లేదు ఇప్పుడు లేటెస్ట్గా మనం చిన్న చిన్న కట్స్తోనే కాల్ నుంచి నరాలు తీస్తాము అది కాల్లో కాలు మొత్తం మనం తీయము అవసరం ఉండే లెవెల్కి మాత్రమే మనం తీస్తాము చేయిలో కట్స్ పెద్దగా ఉండదు చిన్నదిగానే ఉంటుంది సో ఆ కట్లు మనకి ఎలా మనకి పుండ్లు మానుతాయో అలా అది కూడా మానిపోతాయి సో అందువల్ల ఎవరు భయం పడకూడదు ఇంకో విషయం అందరూ అడగది ఒబిసిటీ ఉన్నవాళ్ళు అంటే లావుగా ఉన్నవాళ్ళు బైపాస్ సర్జరీ చేసుకోడానికి ఫిట్ లేదా అని అలాంటిది ఏం లేదు లావుగా ఉన్న వాళ్ళకి కూడా మనం సర్జరీ చేయవచ్చు దానికి ఏమి విధ భయం ఉండ అవసరం లేదు ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి మనం సర్జరీ ఖచ్చితంగా అవసరం అవసరం ఉందంటే లావు కానీ సన్న కానీ ఎలా ఉన్నా కూడా మనం సర్జరీ చేసుకోవాలి కానీ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే బరువు తగ్గడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి లేదంటే మళ్ళీ మనకి దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి చాలా వాళ్ళు నా దగ్గర అడుగ ఇంకో క్వశ్చన్ హార్ట్ డిసీజ్ ఎందువల్ల వస్తుంది బైపాస్ సర్జరీ ఎందుకు అవసరం ఉంటుంది వాళ్ళకి పేషెంట్ వాళ్ళకి షుగర్ లేదు అయినా కూడా ఎందుకు వచ్చింది డాక్టర్ గారు అని అడుగుతారు నేను చెప్పేది వాళ్ళకి ఒకే ఒక సమస్య ఏమ ఒకే ఒక పరిష్కారం ఏమంటే పేషెంట్కి షుగర్ లేదు బీపీ లేదు అనేది ఒక కండిషన్ కాదు ఇది హార్ట్లో రక్తనాళాల్లో వచ్చే బ్లాక్ అనేది ఒక్క ప్రాబ్లం ఎలా రాలేదు ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే చాలా విషయాలు కలిసి మనకి రియాక్ట్ అవ్వవల్ల వచ్చేది పేషెంట్కి వెళ్ళ వస్తుందంటే చాలా కారణం చెప్తాం ఒకటి షుగర్ రెండవది బీపీ మూడవది స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ తర్వాత బరువు ఎక్కువ ఉండడం కొన్ని వాళ్ళకి ఫ్యామిలీలో నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది కొన్ని వాళ్ళకి జెనెటిక్ డిసార్డర్ లాగా ఇది వస్తుంది కొన్ని వాళ్ళకి ట్యాబ్లెట్లు వాళ్ళు తీసుకున్న దీనివల్ల వేరే వేరే కండిషన్స్కి వాళ్ళు ట్యాబ్లెట్లు వాడుతుంటే దానివల్ల వస్తుంది కొన్ని వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ వర్క్ చేయకుండా సడెనరీగా అంటే చాలా లేజీగా ఉన్న వాళ్ళకి కూడా గుండెకి సమస్ గుండె రక్తనాళాలకి ప్రాబ్లం రావచ్చు ఇంకో పేషెంట్ మా దగ్గర అడిగే విషయం పేషెంట్కి ఏజ్ ఎక్కువైంది సర్జరీ తట్టుకుంటారా అనేది పేషెంట్ ఏజ్ అనేది ఒక క్రైటీరియా కాదు ఎందుకంటే మనం ఇక్కడ అపోలో హాస్పిటల్లో థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న బా బాబు నుంచి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పెద్ద ఆయన వరకు మనం సర్జరీ చేస్తున్నాము సర్జరీకి క్రైటీరియా ఏమంటే మనకి బైపాస్ చేసేదానికి రక్తనాళాలు కండిషన్ ఎలా ఉంది పేషెంట్ది గుండ పంపింగ్ ఎలా ఉంది అది మనకి మెయిన్ కండిషన్గా ఉంటుంది మిగతావి అన్ని షుగర్ ఎక్కువ ఉండదు కానీ రక్తం తక్కువ ఉన్నది కానీ అదన్నీ మనం రెక్టిఫై చేసుకొని మనం సర్జరీకి ప్లాన్ చేసుకోవచ్చు డాక్టర్ గారు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏమిటి ఎందుకు చేస్తారు వాల్స్ సర్జరీ అంటే ఏమిటి ఎలా చేస్తారు ఓపెన్ హార్ట్ సర్జరీలో రెండు రకాలు ఉన్నాయి అంటే హార్ట్ని ఓపెన్ చేసి చేసే సర్జరీ పేరు ఓపెన్ హార్ట్ సర్జరీ దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి వాల్వ్ సర్జరీ అంటే కవాటలలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దానికి చేసే సర్జరీ కవాటల్ సర్జరీ వాల్వ్ సర్జరీ అంటారు అదే చిన్నపిల్లలో హార్ట్లో హోల్స్ రంధ్రాలు ఉన్నప్పుడు చేసే సర్జరీ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు దీంట్లో కవాటలు సర్జరీ పేషెంట్కి హార్ట్లో ఎక్కువ టెస్ట్ చేసి చూసినప్పుడు కవాటలు మూసుకుపోయినా లేదు దాంట్లో లీక్ ఉన్నా దానికి మనం సర్జరీ చేయాలి ఎంత లీక్ ఉంది ఎంత మూసుకుపోయింది దాన్ని బట్టి మనం ఆ కవాటని రిపేర్ చేస్తున్నామా లేదు పూర్తిగా తీసేసి కొత్తది పెడుతున్నామా అన్నది మనం చూస్తాము ఒకవేళ పేషెంట్కి గ్లీక్ తక్కువ ఉన్నప్పుడు లేదు మూసుకుపోయినది తక్కువ ఉన్నప్పుడు మనం రిపేర్తో ఆగిపోతాము ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని తీసేసి కొత్తగా పెడతాము పేషెంట్ ఏజ్ తగ్గినట్టు మనం చేసే కవాటలో మెటీరియల్ డిఫర్ అవుతుంది ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం మెటల్లో కవాటలు పెడతాము ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టిష్యూల కవాటలు పెడతాము దానికి తగ్గినట్టు పేషెంట్లు రక్తం పల్సపడదానికి ట్యాబ్లెట్లు వాడుకుంటే మనకి మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఓపెన్ హార్ట్ సర్జరీలో ఇంకో ఇది నేను ముందు చెప్పినట్టు చిన్నపిల్లలకి హార్ట్లో హోల్ ఉండడం ఇది కొన్ని వాళ్ళకి పుట్టినప్పటి నుంచే వస్తుంది సో మనం పుట్టినప్పుడు ఎక్కువ టెస్ట్ చేసి చూసుకొని దానికి ఏజ్ సరిగా వచ్చిన తర్వాత మనం ఆ హోల్ని క్లోజ్ చేయాలి దా దానికి కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు కొన్ని వాళ్ళకి చిన్నపిల్లలు కూడా కనిపించకుండా ఏజ్ పెరిగిన తర్వాత కనుక్కుంటారు వాళ్ళకు కూడా మనం ఇలాంటి సర్జరీ చేయవచ్చు డాక్టర్ గారు గుండె జపులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అందరూ అడుగుతారు నా దగ్గర బైపాస్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్కి పూర్తిగా గుణమైందా అని నేను చెప్పది వాళ్ళ దగ్గర మనం పేషెంట్కి బైపాస్ మాత్రమే చేస్తున్నాము వాళ్ళకున్న ప్రాబ్లం అక్కడే ఉంది సో మనం ఏం చేయాలి అంటే ఇంకా ఆ డిసీజ్ ఇంకా పెద్దది అవ్వకుండా ముందు జాగ్రత్తగా అన్ని విషయాలు చేసుకోవాలి ఇది జబ్బు వచ్చిన వాళ్ళు మాత్రం కాదు రాకుండా ఉన్న అందరూ కూడా ఇది ఫాలో అవుతే వాళ్ళతో లైఫ్ స్పాన్ బాగా పెరుగుతాయి సో మనం ఏం చేసుకోవాలి సో మనం చేసుకోవాల్సిన విషయం ఐదు ఉన్నాయి ఒకటి ఫస్ట్ మనం తినో ఫుడ్ అది మనం మంచిగా ఆరోగ్యంగా తినాలి ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ మనం తినకూడదు రెండవది మనం వాడ ఆయిల్ ఆయిల్ అందరూ అడుగుతారు డాక్టర్ నేను ఆలివ్ ఆయిల్ వాడవచ్చా లేదు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడవచ్చా లేదు నేను నువ్వుల నూనె వాడవచ్చా అని కానీ నేను వాళ్ళకి చెప్పు సమాధానం ఏమంటే మీరు ఏ నూనైనా వాడండి కానీ ఏదైనా తక్కువ వాడాలి సో ఇక్కడ మనకి ఇద మన ఇక్కడ మన పాయింట్ ఏమంటే మన బాడీకి కావాల్సిన ఫ్యాట్స్ నూనె నుంచి వస్తాయి సో అందువల్ల మనం అది చాలా తక్కువ కానీ అవాయిడ్ చేయడం కష్టం సో మనం తక్కువ వాడాలి అది తర్వాత మనం తినే ఉప్పు ఉప్పు లెవెల్ మనం ఎప్పుడు తగ్గించి తీసుకోవాలి ఊరగాయలు కానీ పచ్చడిలు కానీ మనం వడియాలు కానీ ఉప్పు ఎక్కువ ఉన్న వస్తువులు అది మనం తగ్గించి వాడుకుంటే మనకి మంచిది నెక్స్ట్ నాన్ వెజ్ అందరూ అడిగేది నేను నాన్ వెజ్ మానేయాలా నాకు గుండెల ప్రాబ్లం వచ్చింది నేను నాన్ వెజ్ మానేస్తే సరిపోతుందా అన్నది నాన్ వెజ్ అనేది మనకి రెడ్ మీట్ అంటారు అంటే దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో రెడ్ మీట్ అని దేని చెప్తాము మటను బీఫ్ పోర్క్ ఇదన్నీ రెడ్ మీట్ అంటారు సో ఈ రెడ్ మీట్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే చాలా మంచిది అలాంటి అలాంటిది అలాంటిదే మనం ఫిష్ కానీ చికెన్ కానీ ఖచ్చితంగా తినవచ్చు బట్ అది కూడా తిన క్వాంటిటీ కానీ ఎలా తింటున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఆయిలీ డీప్ ఫ్రైడ్ చికెను డీప్ ఫ్రైడ్ ఫిష్ చా సముద్రం చేప ఇవన్నీ తింటే మంచిది కాదు అది మనం అవాయిడ్ చేయాలి మనం ఎప్పుడూ పులుసులో వేసిన చికెన్ కానీ ఫిష్ కానీ తినవచ్చు దాంట్లో కూడా ఆయిల్ తక్కువ ఉప్పు తక్కువతో తినాలి ఇంకొకటి మనం ఎగ్ ఎగ్స్ ఇస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సో మనం రోజుకి రెండు ఎగ్ వైట్లు ఖచ్చితంగా తీసుకోవచ్చు అంటే ఎగ్ ఎల్లో తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు బట్ డెఫినెట్లీ రెగ్యులర్ బేసిస్లో కాదు వారానికి ఒక్కసారి తీసుకోవచ్చు కానీ దానిపైక లేదు ఇంకొకటి పేషెంట్ వాళ్ళు నాతో వచ్చి అడిగినప్పుడు ఆ వెజిటబుల్స్ తినవచ్చా ఈ కూరగాయలు తినవచ్చా అని అడుగుతారు ఇంకొకరు అడుగుతారు రోజు నేను ఆకూరలు తినవచ్చా డాక్టర్ మంచిదని చెప్తున్నారు అని కానీ నేను చెప్పది వాళ్ళ దగ్గర అన్ని వెజిటబుల్స్ తినవచ్చు కానీ లిమిటెడ్ క్వాంటిటీ తినండి ఆ కూరలు కూడా మీరు రోజు తినడం అంత మంచిది కాదు ఎందుకంటే ఆ కూరల్లో పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి గుండె సంబంధ గుండె సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొటాషియం లెవెల్స్ పెరగడానికి ప్రాబ్ అవసరం ఉంటుంది సో వాళ్ళకి ఇంకా మనం పొటాషియం లెవెల్ పెరిగిందంటే గుండెకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దదవుతుంది అందువల్ల మనం ఆకూరలు రోజు తినడం అవాయిడ్ చేయాలి అంటే వారానికి రెండుసారి కానీ మూడుసారి కానీ మనం ఆకూరలు తినుకోవచ్చు ఇంకొకటి అందరూ నా దిగిరగది జ్యూస్ తాగవచ్చా జ్యూస్ ఎనర్జీ ఇస్తుందా అని కానీ జ్యూస్గా తినకుండా తాగకుండా పండ్లుగా తింటే మనకి చాలా మంచిది ఎందుకంటే జ్యూస్గా తినేటప్పుడు పండ్ దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ మొత్తం పోతాయి ఇంకా దానికి స్వీట్ వచ్చేదాని కోసం మనం షుగర్ యాడ్ చేస్తాము అది మంచిది కాదు అందుకోసం మనం పండ్లని పండ్లుగా తినాలి జ్యూస్గా తాగకూడదు ఇంకా మనం చేసుకోవాల్సిన విషయం ఏమంటే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ నేను ఆహారం గురించి చెప్పాను తర్వాత నెక్స్ట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇప్పుడు అందరికీ మనం ఉన్న కల్చర్లో ఎవరైనా అందరూ ఆల్కహాల్ స్మోకింగ్ కామన్గా చేస్తున్నారు అది అందరూ అడిగినప్పుడు సోషల్ డ్రింకింగ్ అనేది చెప్తారు కానీ అది సోషల్ అనేది ఎంత సోషల్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు అది అది ఎవరికి తెలియడం లేదు అందువల్ల వాళ్ళు ఎక్కువ తా ఎక్కువ మందు తాగడం కానీ స్మోకింగ్ చేయడం కానీ ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ టోటల్గా ఆపాలి నెక్స్ట్ విషయం ఏమంటే ఎక్సర్సైజ్ అందరికీ హెల్త్ కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఫిట్గా అందరూ సిక్స్ ప్యాక్స్ పెట్టుకోవాలన్నది మనది కాదు కానీ మనం వర్క్లు మనం చేసుకోగల దీంట్లో మన బాడీ ఫిట్గా ఉండాలి మనకి మన నార్మల్ వర్క్లు చేసుకున్నప్పుడు ఆయాసం కానీ రాకుండా ఉండాలి ఆయాసం వచ్చిందంటే మనకి బాడీలో ఎక్కడో ఒక దీంట్లో ప్రాబ్లం ఉంది అన్నమాట సో ఇది మీరు చూసుకోవాల్సిన మేజర్ కామన్ విషయాలు దాకా నేను మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పాను దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనం ఇది చేస్తే గుండె సర్జరీ పెద్ద సర్జరీయే కానీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనకి దాంట్లో ఉన్న రిస్క్ ప్రకారం చాలా తగ్గిపోయింది కరెక్ట్ టైంలో మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్గా సర్జరీ చేసుకుంటే మనకి దాంట్లో నుంచి వచ్చే రిజల్ట్ చాలా మంచిగా ఉంటాయి ఆపరేషన్ అయిపోయిందని అందరూ దాంతో ఉండకుండా దాని తర్వాత కూడా ముందు జాగ్రత్తగా నెక్స్ట్ మళ్ళీ మనకి రాకుండా అన్ని ప్రికాషన్స్ చేసుకోవాలి అది ఫుడ్ ప్రకారంగా మనం ఎక్సర్సైజ్గా మెడిసిన్స్ షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకుంటే మనకి మళ్ళీ ప్రాబ్లం ఏది రాకుండా ఉంటుంది డాక్టర్ గారు పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్ అంటే ఏమిటి దానికి ట్రీట్మెంట్ ఏమిటి ఇంకా కొన్ని పేషెంట్స్ వాకింగ్ చేసినప్పుడు కాళ్ళలో నొప్పితో వస్తారు వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చూస్తాము ఎలా చూస్తాము ఎందుకు ఇప్పుడు ఎలా గుండెకి ఉన్న రక్తనాళాల్లో బ్లాక్ వచ్చిందో అలాగే కాలుకి పోయే రక్తనాళాల్లో వచ్చే బ్లాక్ కూడా ఉంటాయి దాని పెరిఫరల్ వ్యాస్కులర్ డిసీజ్ అంటాము దానికి ట్రీట్మెంట్ ఏంటి మనం గుండెకి ఎలా బైపాస్ చేస్తున్నామో అలాగే కాలుకి కూడా బైపాస్లు చేయగలుగుతాము అది ఎలా చేస్తాము మనం ఫస్ట్ సిటీ స్కాన్ చేసి పేషెంట్కి ఫస్ట్ మామూలుగా స్కాన్ చేసి రక్తం ఎలా పోతుంది కాళ్ళకి అన్నది కనుక్కుంటాం దాని తర్వాత దాంట్లో రక్తం ఎక్కడైనా బ్లాక్లు ఉన్నాయి అని అనిపిస్తే దాని తర్వాత మనం సిటీ స్కాన్ చేయించాలి సిటీ స్కాన్లు చూసి మనకి ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ దాకా బ్లాక్ ఉందో ఆ లెవెల్కి మనం బైపాస్ సర్జరీ చేయాలి వాళ్ళకి కూడా మనం ఆప్ గుండెకి చేసేలాగే కాల్కి బైపాస్ సర్జరీ చేసి మంచిగా రెక్టిఫై అయ్యి ట్రీట్మెంట్ ఇచ్చి బాగవుతారు దా కానీ దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏమంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇలా వచ్చే వాళ్ళకి స్మోకింగ్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది సో వాళ్ళు స్మోకింగ్ కానీ ఖచ్చితంగా మానేయాలి ఇంకా షుగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఇది రెండు మనం షుగర్గా చూసుకుంటాము డాక్టర్ గారు వారికోసనగా ఏమిటి దానికి ట్రీట్మెంట్ ఏమిటి దాని నివారణ ఎలా కొన్ని పేషెంట్స్ మన దగ్గర కాలు వాపుతో వస్తారు కాల్లో ఉన్న న రక్త నలాలు పెద్దదైంది అక్కడక్కడ పుండ్లు వస్తున్నాయి అని వస్తారు దీని మనం స్కాన్ చేసి చూస్తాం అప్పుడు మనకి చేసినప్పుడు ఇది వారికోస్ వెయిన్స్ అనే కండిషన్ అని తెలుస్తుంది వారికోస్ వెయిన్స్ అంటే ఏమంటే మనకి కాలులో ఉన్న నరాలు గుండెకి రక్తం తీసుకెళ్ళాలి అది మనం ఎక్కువసేపు నిలబడం వల్ల గ్రావిటీ ద్వారా అది సైజు చాలా పెరిగిపోతాయి దాని నరాల లోపల ఉన్న ప్రెషర్ కూడా చాలా పెద్దది అవుతుంది అప్పుడు మనకి కాల్లో ఉన్న నరాలు సైజు పెద్దదయ్యి ఇంకా అది బయట కనిపించదు కానీ కాలు వాపు కానీ మనకి వస్తూ ఉంటాయి సో దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అంటే ముందు కాలంలో దానికి పెద్ద సర్జరీ చేస్తారు అంటే కాల్లో ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్లో పెద్ద పెద్దగా కట్ చేసి లోపల ఉన్న నరాలు మొత్తం తీసేస్తారు కానీ మనం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా లేసర్ సర్జరీ చేస్తున్నాము దాని పేరు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ముందు ఆపరేషన్ చేసేటప్పుడు హాస్పిటల్లో మూడు నుంచి ఐదు రోజుల వరకు అడ్మిషన్ ఉండాలి ఆ తర్వాత కూడా ఆపరేషన్ అయిన తర్వాత కూడా పుండు మానేదానికి చాలా టైం పట్టది కానీ ఇప్పుడు మనం చేసే సర్జరీ ఒక పిన్ హోల్ అంటే ఒక నీడిల్ పోయే సైజులోనే హోల్ ఉంటుంది ఇంకా మార్నింగ్ అడ్మిట్ చేసి ఆఫ్టర్నూన్కి కంతా ఇంటికి పంపించగల ఫాస్ట్గా రికవరీ ఉంటుంది నెక్స్ట్ డే నుంచి పేషెంట్ వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ వాళ్ళు చేసుకోవచ్చు డాక్టర్ గారు గుండె సర్జరీలో అధునాతన చికిత్సలు ఏమైనా ఉన్నాయా గుండె సర్జరీలో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటే మినిమలీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ అంటే ఏమంటే మామూలుగా మనం గుండె సర్జరీ చేసేటప్పుడు మనకి చెస్ట్లో ఉన్న ఈ పెద్ద బోన్ని కట్ చేసి రెండుగా స్ప్లిట్ చేసి మనం ఆపరేట్ చేస్తాము దానివల్ల కొన్ని వాళ్ళకి ఇక్కడ చూసారంటే పెద్ద స్కార్ కనిపిస్తుంది అది చాలామందికి అనిపేదు ఇంకో కొన్ని వాళ్ళకి ఈ బోన్ హీల్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టుతుంది అందువల్ల ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీగా మనం ఈ కట్టు చాలా చిన్నదిగా ఇక్కడ కానీ లేదు మనకి రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఇక్కడ కానీ చేసి మనం చిన్న సర్జరీ చిన్న హోల్లో మనం సర్జరీ చేయవచ్చు దీని ఈక్వల్ మనం లాప్రోస్కోపీ సర్జరీ ఎలా చేస్తారో అలాగే దీన్ని కూడా మనం చిన్న కట్లో చేసుకోవచ్చు ఇది మనం లేటెస్ట్ టెక్నాలజీలో ఒకటి ఇంకో అడ్వాన్స్ ఏమంటే ఇది రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు మనం గుండెకి చేస్తున్నాము కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కానీ ఈ రోబోటిక్ సర్జరీ కానీ అందరికీ కాదు ఈ సర్జరీ అన్ని పేషెంట్లకి మనం అప్లికబుల్ అవ్వదు ఎందుకంటే కొన్ని వాళ్ళు నా దగ్గర వచ్చేవాళ్ళు అడుగుతారు డాక్టర్ నాకు చిన్న కట్లో సర్జరీ చేయండి అని కానీ పేషెంట్కి పేషెంట్ కండిషన్ మారుబడతాయి పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేసి ఊపిరితీతలు బాగలేదు అంటే మనం ఇలాంటి సర్జరీ చేయలేదు ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి మన ఇలాంటి సర్జరీ చేయలేదు ఇంకొకటి హార్ట్ పంపింగ్ చాలా వీక్గా ఉందంటే మనం మినిమల్ ఇన్వెస్ట్ చేయలేదు సో పేషెంట్ మనం చూసి వాళ్ళకి తగ్గినట్టు నరాల్లో బ్లాక్స్ ఎలా ఉంది వాళ్ళ హార్ట్ పంపింగ్ ఎలా ఉంది వాళ్ళ ఊపిరితీతలు ఫంక్షన్ ఎలా ఉంది తర్వాత వాళ్ళ బాడీ కండిషన్ వాళ్ళ బాడీ బరువు ఎలా ఉంది అన్నీ మనం చూసుకొని తర్వాత మనం డిసైడ్ చేసి మనం చేస్తాము అంటే ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చేయలేదు కానీ పేషెంట్ సెలెక్ట్ చేసుకొని మనం కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి డాక్టర్ గారు అపోలో హాస్పిటల్లో గుండె సర్జరీలు కాకుండా మీరు ఇంకేమైనా సర్జరీలు చేస్తారా గుండె సర్జరీ కాకుండా ఊపిరితీతలకి సంబంధించిన సర్జరీ తర్వాత రక్తనాళాలు బాడీలో ఉన్న మిగతా రక్తనాళాలకి ఉన్న సర్జరీస్ కూడా మనం ఇక్కడ చేస్తున్నాము ఊపిరితీతలకి ఎందుకు సర్జరీ అవసరపడుతుంది ఒకవేళ అంటే ఒకవేళ పేషెంట్కి టీబీ కానీ లేదు వేరేదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కానీ ఊపిరితీతలో చుట్టి వాటర్ కలెక్ట్ అవ్వడానికి పాజిబిలిటీ ఉన్నాయి లేదంటే టీబీ వల్ల లేదు వేరే ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితీతలో ఒక పార్ట్ కానీ లేదు హాఫ్ ద ఊపిరితీతలు కానీ లేదు పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందంటే మనం ఆ డ్యామేజ్ అయిన ప పార్ట్ని మనం తీసేయాలి ఇప్పుడు మీరు చూసారంటే లేటెస్ట్గా మనం కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు చాలామందికి ఊపిరితీతలో ఇన్ఫెక్షన్ వచ్చింది ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని మనం మెడిసిన్స్తో పాటు ఆ డ్యామేజ్ అయిన ఏరియాని కూడా మనం కట్ చేసి తీసేయాలి దానికి కూడా మనం సర్జరీ చేయాలి అది ఎలా చేస్తాము అంటే పేషెంట్కి సైడ్లో చిన్నదిగా ఒక హోల్ వేసి మనం లాప్రోస్కోపీ సర్జరీ లాగా తొరకోస్కోపీ సర్జరీ అని చేసి దాని డ్యామేజ్ అయిన ఏరియాని మొత్తం మనం తీసేసి మనం క్లోజ్ చేయాలి దానివల్ల పేషెంట్కి ఉన్న ప్రాబ్లం తొందరగా రెక్టిఫై అయ్యి వాళ్ళు ఫాస్ట్గా క్యూర్ అవుతారు